నేను ఫెయిల్ అయిపోయినా అని తెలిసింది, నేను ఓడదోలో తెలిసింది, అధిష్టానం మత ఘనత డ్రామాలు చేసానని తెలిసింది, ఎమ్మెల్యేని వేరే పార్టీకి తీసుకోవద్దన్నా కానీ తీసుకుంటాడు, వాళ్ళ బ్లాక్మెయిల్ చేయాలి, నన్ను గిన్నె మారుస్తే వీళ్ళని వాళ్ళని కట్టి తీసుకుంటాను. వాస్తవం ఏంటంటే వచ్చే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పోస్టు కోసం వచ్చారు, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉందని వస్తే నీ ఎంబర్ రానికి రాలే, అలాంటి కేసీఆర్తోనే ఉండు, నేను కేసీఆర్తోనే ఉంటే 20 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి గుంస్తే మేము ఎంఐఎం ఆల్రెడీ ఒక 7 ఉన్నాయి. ఎందుకన్నా మీరు ఎమ్మెల్యేలు అంటే గుర్తొచ్చింది, ఎందుకన్నా అసలు ఎమ్మెల్యేలని కొనుగోలు చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అని చెప్పిన వ్యక్తి, ఈ రోజు ఎందుకు ఇటు ఈ కార్యాచరణలకు? అయ్యో అదొకటి ఆ బ్రదర్ అన్నది, నీకు ఇంకోటి వినిపిస్తా, అదొకటి కాదు, టీపీఎస్సీ చైర్మన్ ఆయన పేరేం పేరు, జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి కాదు ఇప్పుడు ఉన్నాయన, నాకు కొన్ని నిమిషం రాత్రే ఈ వీడియో బయటకు వచ్చింది, మామూలు తిట్టు తిట్టాడు ఆయనను, బండ బూదులు తిట్టిండు, తిట్టి మళ్ళీ ఆయన తెచ్చుకొని ఈరోజు ఇక ఎంత ఎంత సీరియస్ చూడు, ఎంత సీరియస్ గా చూడు, తీసుకొచ్చి చైర్మన్ గా చేయడానికి మరి సిగ్గు లేనోడు వేయాలి కదా, అవన్నీ మహేందర్ రెడ్డికి ఏవేవి లేవు అన్నాడు, అవన్నీ లేనోడే వేయాలి ఆయన, అరే ఇవన్నీ చూసిండు కాబట్టి ఇవి ఎథిక్స్ లేవు, మాట చెప్పేది ఒకటి చేసిండు కదా, ఇదేం కాదు వఫాటిసి జీవో రద్దు వీళ్ళే అన్నారు, అది అటకెక్కింది, అది 1:100 బట్టి అన్నారు, అది అటకెక్కింది, అట్లా వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటే చేసేది ఒకటి, ఎమ్మెల్యేలు తీసుకో ఎమ్మెల్యేలు కొనుక్కుంటలేరు వీళ్ళు, ఎమ్మెల్యేలను కూడా బ్లాక్మెయిల్ చేసి నీ జాగాలు ఇచ్చేస్తామని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వస్తున్నారు, ఓకే మైపాలరెడ్డి 100% రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు, అదే ఏంటా వచ్చే ఎమ్మెల్యేలు అందరు భూముల్లో ఏదో అది సమర్పించుకొని వస్తారు, రేపు లోపడిపోతాం ఏదో అని అట్లా భయపడి వాళ్ళు, అంతేగాని కేసీఆర్ గారి మీద వ్యతిరేకత పైసలతో కాదు, వాళ్ళు వ్యతిరేకతతో కాలే ఏం రాలే, ఈడ వాళ్ళు స్కామ్లు చేసిండ్రు అవి కాపాడుకోనికి వస్తుండ్రు, 10 రోజులు చేసుకుని 4 రూపాయలు సంపాదించుకోనికి వస్తుండ్రు, అంతే లేరు పోయినోళ్ళు, అంతకుమించి ఏం లేదు, ఇక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వస్తున్నారు, మైపాలరెడ్డి నా నిన్ననే తెలిసి రిటర్న్ గిఫ్ట్ వచ్చింది కాబట్టి ఆయన కేసులు ఉన్నాయి. మైపాల్ రెడ్డి ఈడీ రైన్ అన్నప్పుడు బీజేపీకి పోవాలి, బీజేపీకి పోకుండా కాంగ్రెస్ కెట్లు వచ్చిండు, ఎవడు మేనేజ్ చేసిండు, రేపు బీజేపీతో నీ నాకు సంబంధాలు ఉన్నాయి ఖచ్చితంగా, రేపు బీజేపీలో నీ కేసుని మేనేజ్ చేయగలుగుతాడు అని ఢిల్లీలో వార్త తీసుకున్నాడు, ఈడ రాజనాథ్ అంటాడు ఎవడు అసలు నువ్వు పోయా నాకు టచ్లో ఉండని చెప్పిన, అందుకనే ఇక్కడికి వచ్చాను, లేదంటే ఆయన బీజేపీకి వెళ్తుండే మైపాల్ గారు, అంతే ఈయన బీజేపీలో ఈయననే పైరవ్ చేస్తున్నాం కాపాడి, ఈయన రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి ఏం సంబంధం అండి, ఈయన వీళ్ళందరూ గెలిపించలేదా ఈరోజు, రేవంత్ రెడ్డి గారు గెలిపించి 100% ఈయన రాయందర్ను, ఈయనను మెదక్ ఎంఏ ఎంపీని రఘునందన్ను డికేఆర్నను కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని అయితే ఏసీ కన్ఫామ్ అయిపోయింది అప్పటిది, నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నమ్మలే, అప్పుడు టికెట్లు అప్పుడే చెప్పిన మీ వాళ్ళు ఫిక్సింగ్ అయిపోయింది అని నమ్మలేదు, వాళ్ళకి అలవాటు కాదు చేతులు కాదు నాకు, ఇలా చూసుకుంటారు దీపాదాస్ మనిషిని మొత్తం మేనేజ్ చేస్తుండ్రు, ఓకే అదేదా ఆయా పార్టీ కోసం ఏం పని చేస్తలేదు, హ్యాపీగా ఇట్లా పని చేస్తాం, కాబట్టి ఇవాళ డిసెంబర్ దాకా వెళ్తే కష్టం, రాహుల్ గాంధీకి అయితే మొత్తం A to Z తెలిసిపోయింది, ఎందుకు ఇంత పెద్ద ఎందుకు మాట అంటున్నారు మీరు, రీసెంట్గా లాస్ట్ టైం జరిగిన సిడబ్ల్యూసి మీటింగ్ లో నేను అడిగాను, కొరియన్ కమిటీ పర్ఫెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది, మీ వాడు బిస్కెట్ చేసిందండి, ఈయన డికే శివకుమార్ ఇద్దరు చేపట్టే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేదు, వీళ్ళు ఇద్దరు చేపట్టి, ఓకే ఇంకోటి క్లియర్గా వేరే పార్టీ ఎమ్మెల్యేని తీసుకోవద్దని కూడా చెప్పింది రాను, ఆయన తీసుకుంటాను కాబట్టి ఇంకా వస్తారని కూడా వాళ్ళు ముందే స్టేట్మెంట్ ఇస్తున్నారు, కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు తప్ప ఇంకెవరు మిగిలిన మాట్లాడుతున్నారు, అవును వస్తారు అదే బ్లాక్మెయిల్ అంత అవసరం ఏమున్నా చెప్పాను, ఇప్పుడు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళని వాళ్ళని ఎవరు దాదాలే వాళ్ళ పైరాలు ఇక్కడ పటాన్చెల్ల కాటాసిన 15 ఏళ్ళకెళ్ళి కొట్టావు, నువ్వు తెచ్చుకొని ఒక స్కామర్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు, స్కామ్ తెచ్చిపెట్టడం కేవలం పైతలకు వస్తామండి ఏముంది, కాబట్టి ఆ పని మీద ఉన్నారు వాళ్ళు కానీ అధిష్టానంకు
థౌజండ్ పర్సెంట్ వాళ్ళ విషయాలన్నీ తెలిసిపోయినాయి. ఎట్లా మార్చాలి ఏంది అనేది ప్లానింగ్ ఉండాలి. కానీ ఇది కొద్దిగా దేవుడు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి థౌజండ్ పర్సెంట్ మార్తాం, థౌజండ్ పడుతుంది రాసుకోను. నేను ఇవాళ దాకా చెప్పింది ఏది కూడా ఒకసారి మళ్ళీ మనం కలవాల్సి వస్తుంది. మరి ఖచ్చితంగా బ్రదర్ 1000% ముఖ్యమంత్రి అంటూ ఖచ్చితంగా మారి తీరుతారు. ఆయన ఎవ్వడు ఎవ్వడు కాకులు కూడా పోవు. చిల్లరగాడ ఎమ్మెల్యే కూడా తెలిసింది మారితేనే, ఎందుకంటే ఫుల్ మీల్స్ తిననే తింటాడు. ఎమ్మెల్యేలకు మోసే నీళ్ళు కూడా ఇవన్నీ దొరుకుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేంజ్ అవుతారు. ఓకే, ఒకవేళ ముఖ్యమంత్రి కనుక మారితే మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో సముచితంగా పనిచేస్తారా? ఎందుకు మీకు రేవంత్ రెడ్డి గారు అంటే ఇష్టం లేదు కానీ పార్టీ అంటే ఇష్టం కదా? ఒకటి బ్రదర్, నాకు ఇలా సస్పెండ్ చేసిన రేవంత్ రెడ్డి ఎంతనో, ఈరోజు నేను సస్పెండ్ అయినా కానీ చూస్తున్న వాళ్ళు కూడా ఆయనతో సమానమైన ఇతర నాయకులు అంతే మాట్లాడిన వాళ్ళు. నాకు ఎవడైతే మాట్లాడలేదు ఈరోజు కనీసం ఖండనీయలేదు, అందుకని అన్ని గ్రూప్లలోకెళ్ళి నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, మాట కుల సంఘమే కానీ ఎవడైనా కానీ నాకు సపోర్ట్గా నిలబడడం నాకెందుకు బ్రదర్? ఇవాళ మన అందరు మనుషులు అనిపించుకుంటాం, గట్టినే ఉందాము. ఎందుకు మళ్ళీ పార్టీకి వద్దని ఎల్లగొట్టిన తర్వాత మళ్ళీ ఆయన పోయినాక పార్టీకి నాకు అసలు నాకు నచ్చాయి. నేను ఇక కాంగ్రెస్ పార్టీలో పోవడం అనేది అదొక కళ. రైట్ అన్న, నిరుద్యోగులను చివరిగా ఉద్దేశించి వాళ్ళ కోసం ఆమరణ నిరాహార దీక్ష సైతం కూర్చున్నారు కదా, చివరిగా నిరుద్యోగ లోకానికి ఇప్పుడుండే యంగ్ జనరేషన్కి మీ వంతుగా ఒక మంచి సందేశం చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకు? బ్రదర్ జాబ్ అనేది చాలా చిన్నది, అది ఓకే అది లైఫ్ కాదు. మన ఉద్యోగం చేసింది కూడా వాళ్ళకు, నేను 30 లక్షల మందికి నౌకరీ ఇప్పలేను. 30 లక్షల మంది చేపలు పట్టు నేర్చుకోవాలని చెప్పిన అన్న. అలా చేపలు దొరికేది మనం ఇవ్వగలిగేది మ్యాక్సిమం 1 లక్ష మంది లోపే. ఇప్పుడైతే 10,000 కూడా రావు కానీ ఇప్పుడున్న నౌకరు 5,000 6,000 కానీ మొత్తం కానీ కలిపి 20,000 పోస్ట్ అనుకో మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేది. కానీ 280,000 మంది 29,80,000 మంది నౌకరు రాకుంటారు, రేపు రోడ్ల పైన ఉంటారు. అదేందా ఈరోజు వాళ్ళు చేపలు పట్టుకుంటట్టుగా మనం నేర్పాలి. ఓకే, రేపు సొసైటీలలో అన్ని రంగాలలో వాళ్ళు వ్యాపార రంగమే కానీ రాజకీయ రంగమే కానీ వాళ్ళు ముందు వరుస రావాలి. ఈరోజు వాళ్లకు నేను పోరాటం నేను చేసింది దీక్ష చేసింది నౌకలిప్యానికి కాదు, రాసుకోను. నేను నౌకలిప్యానికి నేను దీక్ష చేయలే. వాళ్ళు ప్రశ్నించడు, తిరగబడాలి, వాళ్ళు ప్రశ్నించాలి, వాళ్ళు అడగాలి, రోడ్డు ఎక్కాలి అనుకున్నా వారు రోడ్డు ఎక్కిండ్రు, అడిగినరు, మధ్యరాత్రి ఆడోళ్ళు నడిచిండ్రు, ప్రభుత్వానికి ధిక్కాల స్వరం ఇప్పించిండ్రు, జైలు బరోలు చేసిండ్రు. ఈ ఈ ఇప్పుడు ఈ ఈ తరబీద్ ఏదైతే ఉన్నా వీళ్ళు పోరాట స్ఫూర్తి అయితే ఇంకా ఉందని అనుకో, సిటీ కాలేజ్ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ వరకు అర్ధరాత్రి నడవడం మామూలు వచ్చాడు. మరి ఈ ఇది ఉన్నది చూసినావా? ఇది 20 ఏళ్ళు ఇప్పుడు తెలంగాణ కాపాడబోతుంది. ఓకే, అదేంటా రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో వీళ్ళు అందరిని కంటెస్ట్ చేపిస్తా. ఓకే, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో వీళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. మాక్సిమం కంటెస్ట్ చేపిస్తే ఏ పార్టీ లేదు, ఏం లేదు, ఎక్కడైనా పోటీ చేయండి. అకామిడేట్ చేస్తాం, ఎవరన్నా వాళ్ళ సాయం చేసినా సాయం చేయండి అని చెప్తాం. నేను పోయి ప్రచారం చేస్తా వాళ్ళకు, ఎంత మంది ఉంటే అంత రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా, వాళ్ళ ప్రచారం చేస్తా.